గాజులోదిన్నె ప్రాజెక్టు గేటు తెరవడంతో ఉద్రతంగా ప్రవహిస్తున్న అంద్రి నది వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు దళిత డప్పు కళాకారులు కాటికాపురుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు కలెక్టరేట్ వద్ద నిరసన పెద్ద ఎత్తున పాల్గొన్న డప్పు కళాకారులు కాటికాపురులు పల్లారి చౌరస్తా ప్రధాన రోడ్లపై మరమ్మతులు చేయడాన్ని నిరసిస్తూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బల్లారి చౌరస్తాలో నిరసన గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఆధార్ లోటుపాట్ల సవరణకు సంబంధించి నాణ్యమైన సేవలను ప్రజలకు అందించాలి కలెక్టర్ కోటేశ్వరరావు వెల్లడి ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ లోటుపాట్ల సవరణకు సంబంధించి నాణ్యమైన సేవలను ప్రజలకు అందించాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కర్నూలు మరియు నంద్యాల జిల్లాల గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన 186 మంది డిజిటల్ అసిస్టెంట్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు మీ సేవ ఆపరేటర్లకు ఆధార్ లోటుపాట్ల సవరణపై నిర్వహించిన వర్క్షాప్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆధార్ కొత్తగా నమోదు బయోమెట్రిక్ అప్డేట్ మొబైల్ ఫోన్ అప్డేట్ తదితర సేవలు సచివాలయాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఆ డేటాలో ఉన్న తప్పుల్ని మీ అందరూ మీరు సోమవారంగా మీరు రెక్టిఫై చేయాలి ఆ సదర్ వ్యక్తి రావాలి ఆ వచ్చినప్పుడు మనకు కూడా తెలిసి ఉండాలి ఎక్కడ తప్పు జరిగినే ఏమి తప్పు జరిగినే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనేది మనకే తెలియాలి నెంబర్ వన్ ఇండివిజువల్కు ఆయనకి జరిగిన పొరపాట్లు ఏంటో తెలుసుకోవాలి అతను మీ దగ్గరికి రావాలి ఆ వచ్చిన అతన్ని ఒట్టి చేతితో పంపించకుండా ఎక్కడ తప్పు జరిగినాయో వాటిని ఐడెంటిఫై చేసుకుని ప్రాపర్గా దాన్ని మనం రెక్టిఫై చేయాలి ఈ రెండూ జరిగినప్పుడు మూడో పాయింట్లో ఆటోమేటిక్గా మనం ఇస్తున్న ప్రభుత్వంలో ఇస్తున్న అనేక రకాల ఈ వెల్ఫేర్ బెనిఫిట్స్ అన్నీ కూడా వారి వారికి ఎవరెవరు దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారు ఎవరు దేనికి అప్లై చేసుకున్నారు వాటికి ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది మరలా అంతా ఇదంతా ఎక్కడ తిరుగుతుందంటే ఒకటే ఒకటే ఆధార్ కార్డు సో ఆధార్ కార్డుతో ఉన్న వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలనే దాని మీద వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రోజంతా వర్క్షాప్లో ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రెజెంటేషన్లో చూపిస్తారు దాన్ని మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత డప్పు కళాకారుల కాటికాపరుల అన్ని సమస్యలు పరిష్కరించాలని లేనిచో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఏపీ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు హెచ్చరించారు నేడు స్థానిక రాజవిహార్ వద్దనున్న అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ ముందు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు ఆంధ్ర గురుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎండి ఆనందబాబు భానుమూర్తి కరుణాకరన్ కృష్ణ దళిత మహిళా సంఘం జిల్లా కన్వీనర్ డి విజయమ్మ పాల్గొని మాట్లాడారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెంచుతున్నామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం డప్పు కళాకారులు చర్మకారుల పెన్షన్కు సంబంధించి మాట కూడా మాట్లాడలేదన్నారు డప్పు కళాకారులకు వయసుతో నిమిత్తం లేకుండా డప్పు గజ్జెలు డ్రస్సు చర్మకారులకు ఇవ్వాల్సిన పనిముట్లకు సంబంధించిన కిట్లు వెంటనే ఇవ్వాలన్నారు డప్పు కళాకారులు చర్మకారుల పెన్షన్ 5,000 పెంచాలని పెన్షన్ దరఖాస్తు వయసు తగ్గించాలని డిమాండ్ చేశారు పెన్షన్కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే సందర్భంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి సర్టిఫికెట్ ఇవ్వాలంటూ అక్షర జ్ఞానం లేని దళితులపై అధికారులు పెత్తనం చలాయిస్తున్నారని సర్టిఫికెట్ అంశంపై డీడీ వెల్ఫేర్ ద్వారా స్పష్టం చేయించి సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా పెన్షన్కు నమోదు చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు కరోనా కంటే భయంకరమైన రోగాలు ప్రబలే శ్మశాన వాటికలో పనిచేసే కాటికాపరుల గుంతలు తీసే వాళ్లకు ఇలాంటి గుర్తింపు గాని హక్కులు గాని లేవన్నారు కాటికాపరులందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు దళిత వృత్తులు ఎక్కడున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేసే వ్యక్తులంతా గ్రామ క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు సంప్రదాయం పేరిట వయసు మీద పడినా నిరంకుశంగా పనులు చేయించుకుంటున్నారే తప్ప అపన్న హస్తం అందించే పరిస్థితి కనపడడం లేదు అందుకే అణచబడ్డ దళిత వృత్తులన్నీ ఒక్కటై తరాలుగా ఈ సమాజ అభివృద్ధికే మా జీవితాన్ని దారపోసిన మేము మా భావితరాన్ని అజ్ఞాన అంధకారంలో ఉండబోనివ్వమన్నారు అందుకే అవసరమైన ఆర్థిక స్థితి నిర్మాణంలో భాగంగానే మా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామన్నారు దళిత వృత్తిదారులంతా ఆత్మగౌరవంగా బ్రతికేందుకు 2 ఎకరాల భూమి కోసం భూమిలో మా వాటా కోసం ఉద్యమించి తీరుతామన్నారు సమస్యలను స్పష్టంగా పరిశీలించి పరిష్కరించకపోతే వేల సంఖ్యలో దళితులు కదిలి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని తెలిపారు
ఈ ధారణ కార్యక్రమంలో చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు రామకోటి హనుమంతు, కోసి ఆదాం, పెద్ద లింగప్ప, డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిన్న మారయ్య, కనకవీడు రాజు, సహాయ కార్యదర్శులు రామాంజనేయులు, వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు అంబేద్కర్ భవన్ దగ్గర నుండి కలెక్టరేట్ దాకా డప్పులతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మేము మా న్యాయమైన సమస్యలను పరిష్కరించండి మహాప్రభు అని చెప్పేసి మా గోడును వెలుబోసుకోవడం కోసమే ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే డప్పు కళాకారులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అనేక రకాల పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి డప్పు కళాకారుల పెన్షన్ కానీ, గుర్తింపు కానీ, డప్పు గజ్జల డస్సు కానీ, అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ పెన్షన్ మేము పెంచుతా ఉన్నామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటిదాకా డప్పు కళాకారుల పెన్షన్కు సంబంధించిన మాట మాత్రం మాట్లాడలేదు. మేము కోరుతున్నది ఏమంటే, ఏదైతే వృత్తి గుర్తింపు కోసం ఇచ్చేటువంటి డప్పు కళాకారుల పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని 3,000 నుండి 5,000 పెంచాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత కరోనా కంటే ముందు మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్మకారులకు పెన్షన్ నమోదు వయసు తగ్గించింది, కానీ డప్పు కళాకారుల వయసు వరకు వచ్చేటప్పటికి అట్లే పెట్టింది. మేము పెన్షన్ వయసును కూడా 50 నుండి 45కు తగ్గించాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వృత్తి చేసేటువంటి వాళ్ళకు వయసుతో సంబంధం లేకోకుండా వాళ్ళ ఆత్మగౌరవం కాపాడడం కోసం డప్పు గజ్జలు డ్రస్సు ఇవ్వమని చెప్పి మేము కోరాము. ఆ రకంగా కోరితే కేవలం మొదట ఎవరికైతే పెన్షన్ ఇచ్చిందో వాళ్ళకు మాత్రమే డప్పు గజ్జలు డ్రస్సు ఇచ్చారు తప్ప మొత్తం డప్పు కళాకారులకి ఆ రకంగా డప్పు గజ్జలు డ్రస్సు ఇవ్వడంలో చాలా నిర్లజ్జంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. వెంటనే డప్పు గజ్జలు డ్రస్సు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాటికాపర్లకు సంబంధించి చాలా దుర్మార్గమైన బతుకులు బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, పక్కనటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ ఉద్యమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. ఎవరైతే శ్మశానాల్లో అనేక రోగాలు రొప్పులు వచ్చేటువంటి ప్రాంతంలో ఈరోజు వృత్తి చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. బళ్ళారి చౌరస్తా ప్రధాన రోడ్లపై మరమ్మతులు చేయడాన్ని నిరసిస్తూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు బళ్ళారి చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఎం నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లారెడ్డి, లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధాన రోడ్లపై పనికిరాని మట్టి పాతరాళ్లతో మరమ్మతులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. వర్షం వస్తే అడుగు తీసి అడుగు వేయలేక రోజు 100 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుందని, దీనికి తగినట్లుగా రోడ్లు విస్తరణ జరగలేదన్నారు. రోడ్లు వేయడం చేత కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాగా లాక్డౌన్ ప్రకటించి రహదారుల రాకపోకలపై నిషేధం పెట్టి పన్ను వసూలు మానుకోవాలన్నారు. కావున రోడ్ల విస్తరణతో పాటు మరమ్మతులు చేయాలని కోరారు. కార్యక్రమంలో రమణగౌడ్, శ్రీను, విశ్వనాథ్, తిరుమల్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చేపట్టాలి రోడ్ల మరమ్మతులు అదంటేనే పట్టణ పౌర సంక్షేమ సంఘం చేపట్టాలి రోడ్ల విస్తరణ వెంటనే హాలిడే మాత్రి రోడ్ల కూడా హాలిడే ప్రకటించండి. ఎవరు తిరగదు రోడ్ల వినాలి మీకు చేత కాకపోతే, లేదా కరోనాలో లాక్డౌన్ పెట్టినట్టుగా పెట్టండి, ఎవరికి రావద్దండి అని రోడ్లు గుంతలు పూడ్చడానికి మాది చేత కాదు. మేము చేత కాని వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం కాబట్టి చేత కాని వాళ్ళ పరిపాలనలో రోడ్ల మీదకి వస్తే మీకు అన్యాయం జరుగుతుంది. కరోనాలో పెట్టినట్టుగా లాక్డౌన్ అన్న పెట్టండి, లేదా పన్నులు వసూలు చేయండి మానండి. పెట్రోల్ డీజిల్ పైన పన్నులు ఎందుకు ఈ ప్రభుత్వాలకు, రోడ్డు ట్యాక్స్ ఎందుకు ఈ ప్రభుత్వాలకు, రోడ్డు సెస్ ఎందుకు ఈ ప్రభుత్వాలకు? సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తయారైనాయి. ఇక ప్రజాప్రతినిధులు అయితే ప్రజల సమస్యలే మర్చిపోయినారు. వాళ్ళు గడప గడపకు తప్ప, జగన్ను పొగడం తప్ప, రోడ్ల గుంతలు, మొత్తం ప్రచార సాధనాలన్నీ కూడా కోడై కూస్తుంటే ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ఈ ప్రజాప్రతినిధులకు అసలు రోడ్ల గుంతలే కనిపించడంలే, ప్రజల బాధలే కనిపించడంలే. కాబట్టి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం, అయ్యా మీకు చేతైతేనే కాదా, లేదా మేము పన్నులు వసూలు చేయడం తప్ప పనులు చేయమనన్న ప్రకటించండి. అసలు ఏమి హక్కు ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి రోడ్ల పేరుతో పెట్రోల్ డీజిల్ పైన రోడ్డు ట్యాక్సులు వసూలు 1,000 కోట్లు వసూలు చేసుకొని మీ ఖజానాను నింపుకొని కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేరా? వర్షాల కారణంగా హంద్రి, తుంగభద్ర నదుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల
జిల్లా వనరుల శాఖ రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు. గురువారం రాత్రి నగరంలోని ఆనంద్ ట్యాకిస్ వద్ద హంద్రి నదిలో నీటి ప్రవాహాన్ని జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ, జల వనరుల శాఖ రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అలాగే నేడు ఉదయం మళ్లీ అధికారులతో కలిసి హంద్రి నదిలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అలాగే కల్లూరు వద్దనున్న వక్కెరవాగును పరిశీలించి పలు ప్రాంతాలలోని పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట రామకృష్ణ, కల్లూరు మండల తహసీల్దార్ రమేష్ బాబు, కర్నూలు అర్బన్ తహసీల్దార్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. నగరంలో వైసీపీలో వర్గభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నగరంలో వార్డు సచివాలయ ఉద్యోగిని వార్డు కార్పొరేటర్ కు తెలియకుండా ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయడంతో వివాదం తలెత్తింది. ఇదేంటని ప్రశ్నించిన వైసీపీ కార్పొరేటర్ క్రాంతి కుమార్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వర్గం విమర్శలు చేశాయి. దీంతో ఎస్వి మోహన్ రెడ్డి వర్గం, కార్పొరేటర్లు ప్రతి విమర్శలు చేశారు. దీంతో నగరంలో అధికార పార్టీకి చెందిన నాయకులు మాటకు మాట పెరగడంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వర్గ పోరు మరోమారు బట్ట బయలైంది. ఛార్జెస్ 60 రూపాయలు మనం వసూలు చేస్తాం కదా నెల నెల, ఆ 60 రూపాయలు వసూలు చేసిన డబ్బులు మున్సిపాలిటీకి కట్టకుండా వాళ్ళే సొంతంగా వాడుకొని చెప్తున్నారు. అంటే నేనేమి ఇవన్నీ మీకు చెప్పడం లేదక్క, నేను ఒక ఆరోపణలు మీ మాత్రం నేను చేయనక్క, నేను ఆరోపణలు మాత్రం అందరికీ కార్పొరేటర్లకి మిగతా అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మా మీద ఆరోపణలు చేసిన వాళ్ళకి అక్క, ఇది వికలాంగుడు ఇచ్చిన ఆయన సొయాన రాసి ఇచ్చిన పేపరు, అంటే కంప్లైంట్ పేపరు, అంటే అక్కడ పోయిన తర్వాత అమ్యూనిటీకి మాకు పింఛన్ రాలేదు, డబ్బులు రాలేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత మీకు పింఛన్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు సొయాన రాసి ఇచ్చేసి ఇక్కడ సీల్ ఉంది, ఇక్కడ సంతకం ఉందక్క, ఒకసారి ఈ పేపర్ చూడు. 6 మంది దగ్గర అట్లా పింఛన్లు కొట్టేసినారు, 6 మంది దగ్గర పింఛన్లు కొట్టేసి యూజర్ ఛార్జెస్ డబ్బులు మొత్తం వాడుకున్న తర్వాత కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే అడ్మిన్ తీసాడక, కమిషనర్ గారు కంప్లైంట్ ఇస్తే కమిషనర్ గారు ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు తప్పు చేసినారని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. నాకు జరిగిన అన్యాయం మీ వార్డులో జరిగితే మీకు తెలుస్తుంది. వీళ్ళు యూజర్ ఛార్జెస్ వాడుకుంటున్నారని చెప్పేసి మాత్రమే వీళ్ళకంతా జరిగింది. మీరు ఒక్కటి, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఎవరు ఊకుండరక, ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకుండాక, నా సౌతి కార్పొరేటర్లు మా అక్కలు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఆరోపణలు చేసినప్పుడు మీ కాడ ఎవిడెన్స్ పెట్టుకొని చేయండి. ఫేక్ ఎఫ్ఐఆర్ చూపిస్తున్నారు, నేను చూపిస్తున్నాను, నాకు ఆన్లైన్ తెచ్చిన పేపర్ చూపిస్తున్నాను, ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఫేక్ అని చెప్పేసి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ కక్షపూర్తంగా అడ్మిన్ మీద పెట్టినారని చెప్పేసి ఇంత కక్ష పెట్టుకున్నప్పుడు ఎందుకు అక్క వీళ్ళు. బళ్ళారి చౌరస్తాలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు సంతోష్ నగర్ వైపు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ డివైడర్ల వలన హైదరాబాద్ వెళ్లవలసిన లారీలు మరియు ఇతర భారీ వాహనాలకు అడ్డంగా ఉండడం వలన మలుపు చాలా ఇబ్బందితో వాహనాలు తిరగాల్సి వస్తోందని, దీనివల్ల బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలు రోడ్డు తక్కువగా ఉండటం వల్ల భారీ సంఖ్యలో నిలబడాల్సి వస్తోందని అన్నారు. ఇటు ప్రజలు, వాహన చోదకులు ఫ్రీ లెఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన డివైడర్ల వల్ల ఇబ్బంది పడుతున్నారని, అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని అధికారులు ఆలోచించి డివైడర్లను తొలగించాలని సిఐటియు ఆటో యూనియన్ జిల్లా నాయకులు ప్రభాకర్ కోరారు. కార్యక్రమంలో ఉషన్ మలి, బి రాధాకృష్ణ, శిఖామణి, వెంకట్, దానం, దయానందరెడ్డి, మధు, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ట్రాఫిక్ పెరిగిపోయిందన్న నెపంతో ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ చేసిపోయితేనేమి, చాలా కొన్ని ప్రాంతాల్లో అటు కల్లూరు సైడ్ పోతే ఒక మొత్తం ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉన్నారో దారులు తెలిసేది పోయి మూసేశారు. అంటే ఈ డీమార్ట్కి వెళ్ళిపోయే రస్తను అసలు దండగా దాన్ని మూసేశారు. అట్లాగే ఇక్కడ సంతోష్ నగర్కి వెళ్ళే వాహనాలు మొత్తం డివైడర్ ఫ్రీ లెఫ్ట్ పేరుతో మొత్తం తీసేసి డివైడర్లు పెద్ద పెద్ద డివైడర్లు పెట్టేసి ఈరోజు ఫ్రీ లెఫ్ట్ తిరగాలనే పద్ధతిలో దాదాపు డివైడర్లు ప్రభుత్వంలోకి పెట్టేసి అట్లాగే ఇక్కడ సంతోష్ నగర్ హైదరాబాద్ ఆటో ఆగే వరకు పెట్టేసి పెట్టడం వల్ల భారీ వాహనాలు తిరగలేక చాలామంది ఆ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ట్రాఫిక్ అడ్డమనే పేరుతో ఈరోజు దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఆటో కార్మికుల్ని కనీసం ఒక 2 ఆటోలు కూడా పెట్టనీయకుండా ఎల్ఈడి తరగతి పనులు చేస్తున్నారు. ఈరోజు మేము ఆటోలు పెట్టుకొని ఏదో గప్పాలు కొట్టనీకునో లేదంటే ప్రజలతో మాట్లాడనీకునో కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఆటో వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది టీచర్లు సుదూర ప్రాంతాలకు వెళ్ళి బస్సులు దిగి ఈరోజు ఇక్కడ వచ్చి చౌరస్తా దగ్గరికి వచ్చి సంతోష్ నగర్ వెంకటరమణ కాలనీ వివిధ ప్రాంతాలకు ఆటోల్లో వెళ్తుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రజలకు సేవ చేయడం కోసం ఆటోలకు ఉందని తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఎక్కడైతే ఆటో స్టాండ్లో అక్కడే ఉండాలని చెప్పేసి మేము సిఐటిగా ఈ యొక్క అధికారులను విన్నవిస్తున్నాం. మరి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా ఆటో కార్మిక సంఘంగా మేము ముందుకాం. మరి ప్రజలకు
ఇప్పుడు ట్రాఫిక్ అంటే ప్రజలకు ఇబ్బంది పడకుండా, అలాగే డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా ఇట్లా ప్రజలను ఇట్లా డ్రైవర్లను అందరినీ చూసి ఒక వైపుగా న్యాయం చేయాలప్ప. ఒకటే నా దారి ఆధార్ అన్నట్టు ఒకటే పద్ధతిలో ఉంటే మంది కరెక్ట్ కాదు. తుంగభద్ర నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. తుంగభద్ర డ్యాం నుండి 56,000 క్యూసెక్లు, హంద్రి నది నుండి మరో 20,000 క్యూసెక్లు వరద వస్తోంది. సుంకేసుల జలాశయానికి గురువారం రాత్రి సమయానికి 1,23,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ 25 గేట్లు ఎత్తి 121,185 క్యూసెక్లకు పైగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసీ కాల్వకు 1,930 క్యూసెక్లు వదులుతున్నారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాజులో దిన్నే ప్రాజెక్టు గేటు తెరవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న హంద్రి నది. వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు దళిత డప్పు కళాకారులు కాటికాపుర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు కలెక్టరేట్ వద్ద నిరసన. పెద్ద ఎత్తున పాల్గొన్న డప్పు కళాకారులు కాటికాపరులు పల్లారి చౌరస్తా ప్రధాన రోడ్లపై మరమ్మతులు చేయడాన్ని నిరసిస్తూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బల్లారి చౌరస్తాలో నిరసన. గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఆధార్ లోటుపాట్లు సవరణకు సంబంధించి నాణ్యమైన సేవలను ప్రజలకు అందించాలి కలెక్టర్ కోటేశ్వరరావు వెల్లడి.